మహాకాళేశ్వరుని విగ్రహం దక్షిణాముఖి అని అంటారు. అంటే ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరంలో మాత్రమే కనిపించే తాంత్రిక శివనేత్ర సంప్రదాయం ద్వారా సమర్థించబడిన ఒక ప్రత్యేక లక్షణం. ఓంకారేశ్వర్ మహాదేవ్ విగ్రహం మహాకాల్ మందిరంపై ఉన్న గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది. గణేష్, పార్వతి మరియు కార్తికేయ విగ్రహాలు గర్భగుడి యొక్క పశ్చిమం, ఉత్తరం మరియు తూర్పున ప్రతిష్ఠించబడ్డాయి. దక్షిణాన శివుని వాహనం అయిన నంది చిత్రం ఉంటుంది. 3వ అంతస్తులో ఉన్న నాగచంద్రేశ్వరుని విగ్రహం దర్శనానికి తెరిచి ఉంది, నాగ పంచమి రోజున మాత్రమే. ఆలయంలో 5 స్థాయిలు ఉన్నాయి, వాటిలో ఒకటి భూగర్భంలో ఉంది. ఈ ఆలయం ఒక సరస్సు సమీపంలో భారీ గోడలతో చుట్టుముట్టబడిన విశాలమైన ప్రాంగణంలో ఉంది. శిఖరం లేదా శిఖరం శిల్పకళతో అలంకరించబడి ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఆలయం దగ్గర భారీ జాతర జరుగుతుంది. రాత్రిపూట పూజలు జరుగుతాయి. దర్శన సమయంలో భక్తులు బ్యాగులు, మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకురాకూడదు. భక్తుల కోసం లాకర్లు మరియు క్లోక్ రూమ్లు ఉన్నాయి. ఇక్కడ వారు తమ వస్తువులను ఉంచవచ్చు. శ్రావణ లేదా భాద్రపద మాసాలలో సావాన్ యొక్క పవిత్ర కాలంలోని చివరి సోమవారం నాడు క్షిప్రా నదికి షాహి సవారీ అని పిలువబడే తన పల్లకిలో మహాకాళ దేవుని ఊరేగింపు, భక్తుల భారీ భాగస్వామ్యంతో ఒక అద్భుతమైన దృశ్యం. ఉజ్జయిని మహాకాళ భస్మ హారతి ప్రతిరోజూ ఉదయం ఆలయంలో నిర్వహిస్తారు. ఉదయం ఉజ్జయిని మహాకాళ భస్మ హారతికి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలు నుండి ఉదయం 6 గంటలు వరకు ఉంటుంది. ఉజ్జయిని మహాకాల్ భస్మ హారతికి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి యాత్రికులు ఉదయం 7 గంటలకు కౌంటర్కు చేరుకుని ఒకరోజు ముందు బయోమెట్రిక్ సిస్టంలో నమోదు చేసుకోవాలి. భస్మ హారతి కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మీకు చెల్లుబాటు అయ్యే ఇట్ కార్డ్ అవసరం. ఎందుకంటే టికెట్ కౌంటర్ 12:30 గంటలకు మాత్రమే తెరవబడుతుంది. ఉజ్జయిన్ పవిత్ర నగరాలలో ఒకటి. ఉజ్జయిని అనేక దేవాలయాలకు నిలయం. మహాకాళేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు. హరసిద్ధి ఆలయం, ఇది మహాకాళేశ్వర ఆలయానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటి. హిందూ సంప్రదాయంలోని దక్ష యజ్ఞం ఎపిసోడ్లో సుదర్శన చక్రం ఆమె శరీరాన్ని కత్తిరించినప్పుడు సతీదేవి మోచేయి ఇక్కడ పడిందని భక్తులు నమ్ముతారు. కాలభైరవ ఆలయం, భద్రరాజు ఈ ఆలయాన్ని పాత కూల్చివేసిన దేవాలయం శిథిలాల మీద నిర్మించాడని విశ్వాసాలు చెబుతున్నాయి. ఇంకా ఈ ఆలయానికి పరమర్ కాలంలో చాలా ప్రాముఖ్యత ఉంది. చింతామణి గణపతి ఆలయం, గణేశుడికి 2 వైపులా రిద్ధి మరియు సిద్ధి దేవతలు. చైత్రమాసంలో ప్రతి బుధవారం కూడా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.